దేశంలో వ్యవసాయం తర్వాత ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోన్న నిర్మాణ రంగమేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారని అన్నారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని తమ మిత్రులు చెప్పారని అన్నారు. తాను చెప్పేది అతిశయోక్తి కాదన్నారు. తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం కాదని, పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడాలంటూ వ్యాఖ్యానించారు. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారని అన్నారు. కొన్ని మాటలంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ అవి వాస్తవాలని కేటీఆర్ అన్నారు.